हाय अंडी नमस्ते नेनु मी भार्गवी वेलकम बैक टू अम्मा चेति वंट ई रोज वीडियोलो समोसा शीट्स नी इंट्लो ईजीगा एला चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु ईवनिंग टाइम लो स्नैक्स कोसम समोसा चेयालन्ना लेदंटे स्प्रिंग रोल चेयालन्ना ई समोसा पट्टीलु चाला चाला यूज अवुतायि అయితే ఇలా సమోసా వెరైటీస్ చేసుకోవాలన్నా లేదంటే స్ప్రింగ్ రోల్ వెరైటీస్ చేసుకోవాలి అన్నా కూడా మిగిలిన ప్రాసెస్ అంతా ఈజీనే కానీ ఇలా పట్టీలు ప్రిపేర్ చేసుకోవడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇంట్లో మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా సమోసా షీట్స్ తయారు చేసుకుని పెట్టేసుకుంటే 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. అప్పటికప్పుడు సమోసా చేయాలి అన్నా లేదంటే స్ప్రింగ్ రోల్స్ చేసుకోవాలి అనుకున్నా వీటిని తీసుకుని ఇన్స్టెంట్గా మనం స్నాక్స్ తయారు చేసేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ సమోసా షీట్స్ ప్రాసెస్ ఏంటి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా మైదాపిండి వేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, రుచికి తగినంత ఉప్పు వేసేసి వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మన చపాతీ పిండి కన్సిస్టెన్సీ కన్నా కూడా కొంచెం హార్డ్గా ఉండాలన్నమాట, అప్పుడే షీట్స్ ఈజీగా వస్తాయి. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిలోంచి 2 ముద్దలు తీసుకుని రౌండ్ బాల్స్లో చేసుకోండి. మిగిలిన పిండి డ్రై అయిపోకుండా పైన మూత పెట్టేసి ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకుని పైన పొడి పిండి చల్లుకుంటూ పుల్కా సైజులో ఈవెన్గా రోల్ చేసుకోండి. రౌండ్గా రోల్ చేసుకుని పక్కన పెట్టుకోండి. రెండింటినీ కూడా ఒకే సైజులో రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి తీసుకుని దానిపైన లైట్గా ఆయిల్ని అప్లై చేయండి. అలాగే పొడి మైదాపిండిని కూడా చల్లండి. దీనిపైన మనం ముందుగా రోల్ చేసుకున్న ఇంకొక రోటీని పెట్టి కొద్దిగా థిన్గా రోల్ చేసుకోవాలండి. పొడి పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోండి, లేదంటే కింద బేస్కి అంటుకుపోతుంది అన్నమాట. సో అటు ఇటు కూడా ఫ్లిప్ చేసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. సో మీకు ఎంత వీలైతే అంత పలచగా రోల్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ రోటీని డైరెక్ట్గా పెనం మీద వేసి రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ కట్ చేసుకునైనా మీరు రోస్ట్ చేసుకోవచ్చు. నేను 2 విధాలుగా కూడా పెనం మీద వేయించానండి. సో ఫస్ట్ అయితే డైరెక్ట్గా వేసేసి రోస్ట్ చేస్తున్నాను. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పెనాన్ని హీట్ చేయండి. హీట్ అయిన పెనం మీద ఈ రోటీని వేసి జస్ట్ 30 సెకండ్స్ పాటు అటు ఇటు కూడా ఫ్లిప్ చేస్తూ రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కనుక మీరు ఈ రోటీని రోస్ట్ చేస్తే గట్టిగా అయిపోయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని మీడియం టు హై ఫ్లేమ్లోనే రంగు మారకుండా 2 వైపులా కూడా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా 2 సైడ్స్ కూడా లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు ఫాస్ట్గా ఫ్లిప్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ రోటీని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ప్లేట్లోకి వేసే ముందు ప్లేట్లో ఒక క్లాత్ని వేసి దానిపైన ఈ రోటీని వేయండి, లేదంటే ఈ రోటీ యొక్క వేడికి కింద చెమ్మ అనేది పట్టేస్తుంది అన్నమాట. సో అందుకని క్లాత్ వేసి క్లాత్ మీదే రోటీ వేసుకోండి. ఒకటి అయిపోయిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక రోటీని కూడా ఇలా రోస్ట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలాగే మొత్తం పిండి అంతటినీ కూడా 2 రోటీల్ని అటాచ్ చేస్తూ చేసుకోండి. మనం కావాలంటే ఇలా స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకుని రోటీని కాల్చుకోవచ్చండి. ఇలా చేస్తే చుట్టూ ఉండే పిండిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అయినా చేసుకోవచ్చు, ముందుగా చెప్పిన ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అలా చేసుకోండి. అన్ని రోటీల్ని కూడా రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోటీల్ని సపరేట్ చేసుకోవాలండి. మిడిల్లో మనం ఆయిల్ అలాగే పొడి పిండి వేసాం కాబట్టి ఈజీగానే సపరేట్ అయిపోతాయి. అయితే ఇలా విడదీసేటప్పుడు కొంచెం స్లోగా జాగ్రత్తగా విడదీయండి. అన్ని రోటీల్ని కూడా ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఈ రోటీల్ని పెట్టి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు ఇలా స్కేల్ని యూజ్ చేస్తూ కట్ చేస్తే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా ఈవెన్గా కట్ అవుతాయి. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న షీట్స్ అయితే స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అదే మనం సమోసా చేసుకోవడానికైతే మధ్యలో కట్ చేసి ఇలా రెక్టాంగిల్ షేప్లో చేసుకుని పెట్టుకోవాలి. మనం షీట్స్ కట్ చేయగా మిగిలిన ఈ వేస్టేజ్ అంతటినీ కూడా డైమండ్ షేప్లో కట్ చేసేసి డీప్ ఫ్రై చేసుకుంటే చిప్స్లా యూజ్ అవుతాయి అన్నమాట. సో వాటిని కూడా నేను ఫ్రై చేసి పెట్టాను. సో చిప్స్ అనేవి ఇలా రెడీ అవుతాయి. ఇవి కూడా చాలా బాగుంటాయండి పిల్లలు తినడానికి. ప్లెయిన్గా కావాలి అంటే ఇలా ప్లెయిన్గా వదిలేసేయచ్చు, లేదంటే వేయించిన తర్వాత పైన కొంచెం కారం కానీ చాట్ మసాలా లేదంటే మ్యాగీ మసాలా ఇలాంటివి స్ప్రింకిల్ చేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో సమోసా షీట్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇలా తయారు చేసుకున్న సమోసా షీట్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని ఎయిర్ టైట్గా క్లింగ్ ర్యాప్తో బాగా చుట్టేసేయండి. ఇటువంటి క్లింగ్ ర్యాప్ ఉంటే దాన్ని చుట్టేసేయచ్చు, లేదంటే జిప్లాక్ బ్యాగ్ ఉంటే జిప్లాక్ బ్యాగ్లో అయినా ఎయిర్ టైట్గా బాగా దగ్గరికి చుట్టేసేసి ఒక బాక్స్లో పెట్టుకుని
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 or 2 months పాటు స్టోర్ ఉంటాయండి. అదే ఫ్రీజర్లో పెట్టుకుంటే 6 months పాటు స్టోర్ ఉంటాయన్నమాట. మనం ఎప్పుడైతే యూజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు బయటికి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ షీట్స్ని నార్మల్గా మనం సమోసా కోసం యూజ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ షీట్స్ని తయారు చేసుకోవచ్చు. వన్స్ తయారు చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే సమోసాలు కానీ స్ప్రింగ్ రోల్స్ కానీ చేసేసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ ఆనియన్ సమోసా వీడియో ఉంది అండ్ అలాగే స్ప్రింగ్ రోల్స్ వీడియో కూడా ఉందండి. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ షీట్స్ని యూజ్ చేస్తూ ఈ రెసిపీస్ని ఇంట్లో ట్రై చేయండి, చాలా చక్కగా కుదురుతాయి. సో వీడియో నచ్చిన, యూస్ఫుల్ అని అనిపించినా తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.